ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే కాదు, ఇవి మనందరిలోంచి పుట్టినవి. ఇందులోని సన్నివేశాలు, సంభాషణలు అందరినీ ఉద్దేశించినట్టే ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవ్వరి మనోభావాలు దెబ్బతీసుకోవద్దు. హలో రమేష్ భయ్య, నేను మటన్ షాప్ మస్తాని మాట్లాడుతున్నాను. అమ్మకి ఆపరేషన్ అవుతుంది భయ్య, రక్తం అవసరం అవుతుంది అంటున్నారు డాక్టర్లు. అన్ని విధాలు ట్రై చేశాను, తెలిసిన చాలామందిని అడిగాను, ఎవరు రాలేదు భయ్య. తప్పనిసరి పరిస్థితుల్లో నీకు ఫోన్ చేస్తున్నాను, నువ్వేమైనా సాయం చేయగలవా భయ్య? మస్తాన్ భాయ్, నేను ఓ ఇంపార్టెంట్ పని మీద ఊరు వెళ్తున్నాను, వచ్చా కలుస్తానే, ఏమనుకోకు. అమ్మ జాగ్రత్త, మరి రక్తం కావాలంటే రక్తం కొన్నా మటన్లోకి చికెన్ పీస్ కొసరేయుడు, కానీ సాయం చేయాలంటే ఇడికి సాయం, ఏదో బొగ్గులపై మొఖం వేసుకొని. ఎవరా, ఎన్నిసార్లు చెప్పాలండి, నేను బుక్లీజ్ రమేష్ మాట్లాడుతున్నాను. బుక్లీజ్ రమేష్ గారా, ఏంటి సంగతులు? సంగతులు ఏంటండి సంగతులు? మా కుక్క బర్త్డే ఫంక్షన్ సెలబ్రేషన్కి ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ తీసుకుంటామని చెప్పి వారం అవుతుంది, ఇప్పటి వరకు కనిపించింది లేదు. కాబట్టి మీరు రోజు జాగింగ్ చేసే పార్క్లోనే మీకోసం వెయిట్ చేస్తున్నాను, త్వరగా వచ్చేయండి. ఓకే. ఈడు వచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో, ఈడు వచ్చేలోపు దేశం ఏడిపోతుందో చూసేద్దాం ఒకసారి. బా, దాటిన సైడ్కి రాజకీయాలు ఎందుకు, కంపు మన సినిమా ఎలాగుందో చూద్దాం. ఓహో, మన బాస్ జుమాంజీ రాంబాబు కొత్త సినిమా టీజర్కి ఒక్క రోజులో ఎంత ఇది, ఒకట్లు, పదులు, వందలు, వేలు, ఒక్క రోజులో 36,73,233 లైకుల. ఓహో, ఆ శివరాకరుడు కొట్టిన లైకు ఇంకా లోడింగ్ అవుతుందనుకుంటా. ఎందుకు రావు, ఫస్ట్ 100 లైకులు కొట్టింది మనమే కదా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంతైనా నువ్వు సూపర్ బాస్. నెక్స్ట్ ఐటమ్. ఐటమ్ గర్ల్ పట్టు పారిజాతం ముఖ్య పాత్రలో నీకు కావలసింది నా దగ్గర ఉంది అనే భక్తి రస చిత్రాన్ని తీయబోతున్న సెన్సేషనల్ డైరెక్టర్ జపాన్ కాంతారావు. దీనికి కథ, మాటలు క్షమించాలి, పంచులు ప్రాసులు అందిస్తుంది పంచింగ్ పద్మనాభం. పట్టు, నువ్వేం చేసినా హిట్టేనే. విరాట్ కోహ్లీ నెక్స్ట్ సచిన్ అవుతాడనడంలో సందేహం లేదని సీనియర్ల ప్రశంసలు. అవునవును, ఈ నిజంగా రికార్డ్స్ బదులు కొడేస్తాడు. సచిన్ కొట్టిన సెంచరీల రికార్డ్స్ కాదు, అమ్మాయిలతో ఎఫ్ఐఎల్ సెంచరీల రికార్డు. ఇది ఇంకా రాలేదేటి. ఆడు పాటలే వాడు పడతాడు, కానీ నెక్స్ట్ ఐటమ్ చదువు బాస్. ఎవర్రా నువ్వు? అదేంటి బాస్ అలా అడుగుతున్నావు, ఎన్ని సినిమాల్లో చూడలేదు, ఇంత సినిమా నాలెడ్జ్ ఉన్నా నువ్వు, జనరల్ నాలెడ్జ్ లేని పిల్లాళ్ళ ఇలా అడుగుతున్నావు. నేను నీ అంతరాత్మని. ఆత్మవా, అదేటది, ఆత్మవైతే నేను పోయాకో లేక నా సినిమా అయిపోయాకో రావాలి, నువ్వేటి అప్పుడే వచ్చో? ఏం లేదు బాసు, నువ్వు కాల్సిన సిగరెట్ పొగకి ఊపిరాడక ఇలా గాలి పీల్చుకుందామని బయటకు వచ్చాను. ఓ అదా, అయినా నువ్వేటి నా మీద పంచులేస్తున్నావు, సినిమా నాలెడ్జి జనరల్ నాలెడ్జి అని పంచేస్తే నేను వెయ్యాలి, నువ్వు వేయించుకోవాలి. ఓ సారీ బాసు, ఏమనుకోకే, ఇగో హట్ అయిందా, మళ్ళీ సారీ బాసు. సరే సరేలే, ఎలాగో బయటకు వచ్చావు కాబట్టి నేను చదివిన వార్తలు విని పీల్చినంత గాలి పీల్చుకొని వెళ్ళిపో. సారీ, లోపలికి వచ్చే. ఓకే ఓకే బాస్. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని దేశంలో ఉన్న యువత అంతా చిత్తశుద్ధితో విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి గారు. ఈయనకేం పోయింది బాసు, చెత్తలేని సందులో నిలబడి చీపురు పట్టండి చెత్త ఎత్తండి అని ఫోటోలకి బాగానే ఫోజులు ఇచ్చేస్తాడు. అయినా చెత్త ఎత్తాల్సిన మున్సిపాలిటీ వాళ్ళు రాక ఇంటి పక్కనే ఉన్న చెత్త కుండి నుంచి వచ్చే సెంటు స్మెల్కి బుర్ర ఎకారం ధూళి దుకాణం అయిపోతుందిరా.
అయినా నువ్వేట్రా అలా చూస్తున్నావు? ఏదో నేను ఫస్ట్ ఫ్లోర్లో నువ్వేదో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టు. నువ్వు నాలను కదా ఉండేది, నీకు తెలియట్లేదా? అవును బాసు, నాకు కష్టంగానే ఉంది. అయినా నువ్వు నేను ఏం చేయగలం లేరా? చేయాల్సిన వాళ్ళు చేయకపోతే ఒక్క నిమిషం బెదరు. ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్స్ పెట్టాను, లైక్లు వచ్చేమో చూస్తానే. ఏం చేస్తున్నారా? అసలే లైకులు లేక బాధపడుతుంది, మళ్ళీ దీని గోల్ దీంది. ఏడిది మా ఈదిలో వర్షం పడుతుంది, మీ ఈదిలో వర్షం పడితే కామెంట్ ఎట్టాలా? ఏ ఇత్తనాలు వేసుకుంటావా? ఏదో లారీ టైర్ ముఖం వేసుకుని చెస్. అయ్యో రయ్యో రయ్యో, ఇప్పుడు చేస్తున్నాడు. చెప్పరా, ఉల్లిపాయ పకోడియా చూసానరా బాబు, సూపర్ ఉంది. తొక్కలా ఉంది. చూడలేదా ఫస్ట్ హ్యాపీ లగ్లు నావే? అరే బా, చెప్పడం మర్చిపోయాను, క్రైము యాక్షను లవ్ కలిపి ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను. వెరైటీగా ఉంటుందని టైటిల్ కరేపాగా నెట్టాను. ఈ దెబ్బతో ఇది గాని రిలీజ్ అయితే టాలీవుడ్ ఏటి కర్మ, టాలీవుడ్డే మనకింకా. ఈడు ఈడు పైత్యం. కొంచెం బిజీగా ఉన్నాను. అయితే ఉంటానరా మరి. ఏడుచోలే, ఆన్లైన్లో నువ్వు అంత తోపువా బాసు? తోపా? ఉరుము ఉరుము మెరుపులే. మనం స్టేటస్ రాసి పోస్ట్ చేసామంటే ఆ రాత రాసిన బెమ్మదేవుడైనా లైక్ కొట్టాల్సిందే, కామెంట్ ఎట్టాల్సిందే. అయినా నా లోపల ఉండి కూడా నీకు ఎందుకురా ఇవన్నీ? నేను చూపెట్టింది చూడు, నేను నవ్వితే నవ్వు, ఏడిస్తే ఏడు, ఎదవేడు పేడక. సర్లే కానీ ఇందాక ఎక్కడున్నా? ఢిల్లీలో కదా, రాష్ట్రానికి వచ్చేద్దాం. రాష్ట్రాభివృద్ధికి ప్రజలందరూ తలోచి వేయాల. ఏంటి, ఓట్లు మేమే వేసి పాటలు మేమే పడితే మీ గవర్నమెంట్లు ఎందుకు, మీ నాయకులు ఎందుకు? ఏం బాసు? ఏంటి బాసు, మంచి ఫైర్లో ఉన్నట్టున్నావు. మండదా మరి, మొన్న ఎలక్షన్ టైంలో మా కేస్తాలు వేసుకొని వెళ్ళి మీకు ఓటేస్తాం, మాకు ఎంత ఇస్తారని అడుక్కుంటే వెళ్ళింది ప్రతి ఒక్కడి చేతిలో 500 ఎట్టి. ఓట్లు అయితే వేయించుకున్నాడు కానీ అది ఇప్పుడు దాకా కంటికి కనిపించలేదురా. ఇప్పుడేమో నలగని షర్టు చెదరని జుట్టు వేసుకొని ఫోటోల్లో కనిపిస్తున్నాడు కానీ మమ్మల్ని పట్టించుకుంది లేదురా. నువ్వు చూస్తున్నావు కదా, ఒకసారి అడిగి చూడొచ్చు కదా బాసు. ఎవరినరా, ఎవరిని అడిగేది? ఇంకెవరిని? గవర్నమెంట్ని. మన వంతు బాధ్యతగా ఏదో చేయాలి కదా బాసు. చాలు చాలేరా, తెల్లారలేగితే ఇల్లు ఇల్లాలు పెళ్ళం, సారీ రెండు ఒకటే కదా, ఇల్లు పెళ్ళం పిల్లలు వాళ్ళ ఫీజులు కట్టడానికి చేసే అప్పులు, వాటికి వడ్డీలు కట్టలేక పడి పాటలు, ఒకటా రెండా, ఇన్ని బరువు బాధ్యతలు ఉన్నాయా మా మీద? ఇంకా ఈ హక్కులు బాధ్యతల కోసం పోరాటాలు ఏం చేయగలవరా? పోనీ నేను అడిగాను అనుకో, మనతో పాటు వచ్చే జనాలు ఎవర్రా? అసలు అంత ఓపిక ఎక్కడుందిరా? అయినా మందే మనం కడుక్కోలేకపోతున్నావురా, ఇంక పక్కోడికి ఏం సాయం చేయగలని చెప్పు. కాబట్టి ఈ పోరాటాలు ఆరాటాలు మాని కడుపు నిండా తిన్నామా, అది అరిగేదాకా జాగింగ్ చేసామా, ఆఫీస్కి వెళ్ళామా, బాస్కి బిస్కెట్ వేసామా, ప్రమోషన్ పట్టామా, ఇంటికి వెళ్ళామా, కామెడీ షో చూసామా, దుప్పటి కప్పుకొని హాయిగా పడుకున్నా, ఇంతేరా? ఇంతకు మించి ఏం కావాలరా జీవితానికి? అయినా జనాలు చూసుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, ఒకవేళ అవి కూడా లేకపోతే పైన దేవుడు ఉన్నాడు. అయినా గజ్జికి లేని దురద జాలిమిలోషన్కి ఎందుకని, జనాలకి లేని దురద నీకు నాకు ఎందుకురా? ఈ జనాల కోసం ఆలోచించుకుంటూ కూర్చుంటే మనకు వచ్చేదెంత పోయేదెంత? నువ్వు నన్ను ఏంట్రా దురద, దురదరా నీకు? ఒక మనిషిగా మనిషికి పుట్టిన నువ్వు అదే మనుషులతో ఉంటూ వాళ్ళని నీ అవసరాలకు వాడేసుకుంటూ ఇప్పుడు అదే మనుషుల కోసం బతకడం అంటే దురదా నీకు? ఏంట్రా దురదా? జనాలు చూసుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయా? అవి లేకపోతే పైన దేవుడున్నాడా? అసలు ప్రభుత్వం అంటే ఏంటో తెలుసారా నీకు? ప్రభుత్వం అంటే కత్తర చొక్కల్లో తిరుగుతూ
ఎలక్షన్ టైంలో నిన్ను నీ ఓటుని 100 రూపాయలకి కొనేసి నీ మీద అధికారం చలాయించే నాయకులు మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ప్రతి మనిషి. చివరికి నువ్వు కూడా రాజనని తెలుసుకో. అయినా దేవుడేమైనా నీ సర్వెంట్ ఏంట్రా? నువ్వెన్ని పాపాలు చేసినా గుళ్ళో కొబ్బరికాయ కొట్టగానే తత్కాలం వచ్చేయడానికి, అయినా నీకే పీల్చడానికి గాలి లేదు. మాట మాటికి ఆయన దగ్గర గంట కొట్టి కిందకు పిలుస్తావు. ఓహో, నువ్వు పీల్చుగా మిగిలినా ఆయన కూడా పీల్చలేని కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానిక? దైవం మనిషి రూపేనా అంట. అంటే దేవుడు మనిషిలా ఉంటాడని కాదు, మనిషిలా వస్తాడని, సాయం చేస్తాడని. గాలినిచ్చే చెట్లు నరికేసుకొని కనీసం ఒక్క మొక్కను కూడా పెంచలేని నీకెందుకురా బుక్లీసు? కుక్కలు వాటి బర్త్డేలు వెనకటికి ఎవరో తెగబలిసినోడు పెళ్ళం నీలాంటిదే, జల్లెడితో నీళ్ళు మోసిందంట. ఇలా భూమిని తవ్వేసుకుంటూ చెట్లను నరికేసుకుంటూ పోయావనుకో, 10 సంవత్సరాలకి ఒక్కటి రావాల్సిన హుదూదులు సునామీలు ఈసారి సంవత్సరానికి ఒకటి వచ్చేస్తుంది. అప్పుడు ఇంక ఇన్స్టాల్మెంట్లు ఉండవు, సెటిల్మెంట్లే. అయినా ఇంటి పక్కనే కంపు కొట్టే చెత్తని శుభ్రం చేసుకోలేని నువ్వు ఆ ప్రోగ్రాం పెట్టిన పెద్ద ఆయన మీద జోకులు పంచులు వేయడమేంట్రా? పని చేసేవారి మీద పని పాట లేని నువ్వు జోకులు పంచులు వేస్తుంటే నీ మీద నీకే ఉమ్మేసుకుంటున్నట్టు అనిపించట్లేదురా? రే, స్వచ్ఛ భారత్ అంటే అక్టోబర్ 2, 2014తో మొదలై అక్టోబర్ 2, 2019తో ముగిసిపోయే ఒక రాజకీయ ప్రోగ్రాం కాదు. ఇది ప్రతిరోజు నీ చుట్టూ ఉన్న చెత్తని ఊడ్చేస్తూనే నీలో అహంకారం అనే చెత్తని ఊడ్చేసుకుంటూ ప్రతి మనిషిని మనిషిగా గౌరవించడానికి ఇది నీకు ఒక అవకాశం అని అర్థం చేసుకో. ప్రతిరోజు రే గట్టిగా మాట్లాడితే నీ ఫోన్ నెంబర్ అట్నుంచి చెప్పలేవు. నీకెందుకురా? ఆడెవడో కొట్టిన సెంచరీ గురించి, వాడు ఎఫ్ఐఆర్ గురించి మూసుకొని కూర్చోలేవేట్రా? ఇందాక ఎట్రా పేలో బరువు బాధ్యతల, జీతం కోసం ఆఫీస్కి వెళ్ళిపోవడం, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పడిన రెడ్ లైట్కి కాకుండా పోలీసు వేసే ఫైన్కి భయపడి ఆగిపోవడం, అదే ఫైన్కి భయపడి కరెంటు బిల్ టైంకి కట్టేయడం, బాస్ని కాకా పట్టడం, ప్రమోషన్ కొట్టేయడం, 5 అంకెల జీతం, 4 చక్రాల కారు, 3 అంతస్తుల ఇల్లు, వచ్చిరాని ఇంగ్లీష్లో వాగే 2 పిల్లలు, వీటన్నిటిని కాపలా కాయడానికి 1 కుక్క పిల్ల. ఇలా నీకు నీ స్వార్థానికి మాత్రమే పనికొచ్చే నువ్వు చేయాల్సిన టార్గెట్లను వేళ్ల మీద లెక్కిస్తూ ఆ వేళ్లనే బిగిస్తే పిడికిలి అవుతుందని, ఆ పిడికిలితో 10 మందికి సాయం చేయొచ్చని, అదే పిడికిలితో వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించను వచ్చానని ఎప్పుడో మర్చిపోయిన నువ్వు ఏదో దేశాన్నంతా నువ్వే పెంచి పోషిస్తున్నట్టు మురిసిపోతావేంట్రా? బాధ్యత అంటే మాటలు కూడా రాని పసి పిల్లల్ని మూటలు మూసే కూలీల్లాగా వేలకు వేలు తగలేసి, సారీ, 100,000,000 తగలేసి చదువు కొనుక్కోవడం కదరా బాధ్యత అంటే. ఎందుకంటే మన పిల్లల్ని బాగా చదివించాలనే మంచి ఆశయంతో కాకుండా ఎక్కడ పక్కింటోడి ముందు మమ్మీ డాడీ అని ఇంగ్లీష్లో పిలవకపోతే నీ పరువు ఏమైపోద్దనే భయంతో 100,000 తగలేసుకుంటున్నావు చూడు, ఇది దురదంటే. అయినా రేపు పొద్దున్న నీ పిల్లలు 100,000 సంపాదించే ప్రయోజకులుగా అవ్వాలంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నువ్వు ఖర్చు పెట్టే 100,000 మీద కాదు, వాడు దిద్దుతున్న అక్షరాల మీద, వాడు అంటించుకుంటున్న అవలక్షణాల మీద. లేదనుకో, 20,000 తర్వాత నీకు మిగిలేది నీ గారాబం వల్ల పెరిగి పెద్దదైనా వాడి బలుపు, ఆ తర్వాత నీ ఒళ్ళంతా సలుపు. అంతెందుకురా? కిందట ఏడాది డిప్యూటీ ఎంఆర్ఓగా రిటైర్ అయిన మీ బాబు రంగారు ఏ టెక్నో స్కూల్లో చదివాడరా? గుర్తుపెట్టుకో, తెలుగు భాష అంటే 10th క్లాస్లో ఉండే 35 మార్కుల ఆప్షనల్ లాంగ్వేజ్ మాత్రమే కాదు. మూలాలు మర్చిపోద్దని చెప్పువాడికి ఒరే నా ఎర్ర సినిమా, ఒకప్పుడు 20 ఉండే సినిమా టికెట్ని వాడు తీసుకున్న 20 కోట్ల రెమ్యునరేషన్ కోసం 200 రూపాయలకి పెంచేసి నిన్ను ఇంకా నేల టికెట్లోనే కూర్చోబెట్టి నీ చేతే వాడి కటౌట్లు దండలు వేయించుకుంటున్నా, వాడి రికార్డు కోసం నువ్వు లెక్కలేస్తూ కొట్టుకుంటావేంట్రా? ఎవరో చెప్పినట్టు నీ ఇంటికి నువ్వే కదరా హీరో, చేతనైతే సాయం చే. సాయం అంటే హీరో పుట్టినరోజునాడు రక్తదానం, లేదా నీ పుట్టినరోజునాడు అన్నదానం చేసి ఫేస్బుక్లో పబ్లిసిటీ కోసం చేసే సేవా కార్యక్రమాలు మాత్రమే కాదు. నిజమైన అవసరంలో ఉన్నవాడికి ఎంత కష్టమైనా సరే నీ చేతనైన సాయం నుంచి ప్రతి మనిషిని మనిషిగా గౌరవించు. ఇలా చేయటం వల్ల నీకెంత నాకెంత అని మాత్రం లెక్కేసుకో. చూడు, అభిమానం ఉంటే అనుకరించుకో, అనుసరించు. నేనెవరనే కదా అడిగావు, బ్రతుకు తెరువు ముసుగులో నువ్వు అమ్మకానికి పెట్టిన నీ నమ్మకాన్ని, నిజాన్ని
భయం లేని నిర్భయాన్ని, నీ జీవితాన్ని నటిస్తూ జీవించేస్తూ నీ మొహానికి తగిలించుకున్న ప్లాస్టిక్ స్మైల్ వల్ల ఊపిరాడక ప్రతి క్షణం చచ్చిపోతున్న నిజానిరా. నువ్వు బ్రతికేస్తా అనుకున్నావు చూడు, ఆ బ్రతుకులో జీవం లేని నీ జీవితాన్నిరా. నువ్వు నువ్వుగా బ్రతికితే పోయేదేం లేదురా, బ్రతకరా, బ్రతికించరా. నీలో ఉన్న మానవత్వాన్నిరా నేను, నన్ను బ్రతికించరా. హలో మస్తాన్ భయ్యా, నేను రమేష్ని మాట్లాడుతున్నా. ఇందాక ఫోన్ చేసి రక్తం సాయం అన్నావు, పర్లేదు నేను వస్తాను, కంగారు పడకు. నిజంగా చాలా థ్యాంక్స్ భయ్యా, నువ్వు దేవుడు భయ్యా. ఏం పర్లేదు, భయపడద్దు, అమ్మకి ఏం కాదు, దేవుడు ఉన్నాడు, సాయం చేస్తాడు. మనలో ప్రతి ఒక్కరిలో ఇలాంటి బుక్లిష్ రమేష్లు ఉన్నారు. అయితే ఏంటి అని కాకుండా, చెప్పింది నిజమే కదా, ఇప్పుడేంటి, ఏం చేద్దాం అని ఆలోచింపజేసే చిన్న ప్రయత్నమే మా ఈ నీకెంత నాకెంత. ఎందుకంటే మార్పు అనేది బాబాగారు తీసిచ్చే విభూతి కాదు, ఎక్కడో గాల్లోంచి ఊడిపడ్డానికి. థ్యాంక్ యూ. మనసుకి మనసుకి మధ్యన ఓ ప్రేమానువే వంతెనా, మనసుతో మనసుకి కలుసునా, నువ్వుంటే అలా అంచునా.